నమస్కారం. ఈరోజు మనం నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కేరళలో నిఫా వైరస్తో ఒక ఇద్దరు చనిపోయారు, చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు, చాలా సీరియస్, మోర్టాలిటీ రేట్ ఎక్కువ, ఇవన్నీ చాలా భయం కలిగించే న్యూస్ లాగా ఉన్నాయి. అసలు ఇందులో నిజం ఎంత, ఎలా, దీని చరిత్ర ఏంటి తెలుసుకుందాం. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా 1998లో ఈ మలేషియాలో ఒక నిఫా అనే ఊర్లో ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అది ఆ ఊరు పేరుతో ఇక నిఫా వైరస్గా అది మారిపోయింది. చాలా చోట్ల అంటే లైక్ సింగపూర్ కానీ, మలేషియా, బంగ్లాదేశ్, ఇండియాలో ఎపిడమిక్స్ లాగా వచ్చేసి చాలామంది చనిపోయారు. చాలా సీరియస్గా కూడా వచ్చిన సందర్భాలు ఉంది. అయితే ఈ లక్షణాలు ఏంటి, ఈ డిసీజ్ లక్షణాలు ఏంటి అని చూసినట్టయితే ఫీవర్, సోర్ త్రోట్, గొంతు నొప్పి ఉంటుంది, అలాగే బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి బ్రెయిన్కి ఎక్కుతుంది, సీరియస్ కేసెస్లో కూడా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట, ఇది 40-75%, అంటే చనిపోయే అవకాశాలు 40-75% ఉంటుంది. అసలు ఈ డిసీజ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఇది గబ్బిలాల వల్ల ఈ వైరస్ మనుషులకు వస్తుంది. సో ఆ గబ్బిలాలు డైరెక్ట్గా రావచ్చు ట్రాన్స్మిషన్ గబ్బిలాల నుంచి మనిషికి, లేదంటే ఆ గబ్బిలాలు తిన్న ఫుడ్ కానీ దాని సెలైవ పడిన ఫుడ్ను మనం తింటే దానివల్ల కూడా వైరస్ ట్రాన్స్మిట్ అవుద్ది, లేదంటే ఆల్రెడీ నిఫా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన మనుషులు ఉంటే వాళ్ళ నుంచి మనుషులకు కూడా వస్తుంది. అంటే ఈ మూడు రకాలుగా వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే అసలు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి అని చూసినట్టయితే దేర్ ఈజ్ నో వ్యాక్సిన్ ఫర్ దిస్ నిఫా వైరస్. మరి ఎలా అని అంటే ట్రీట్మెంట్ వచ్చే వరకల్లా సింప్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఏం నొప్పులు ఉన్నాయనుకోండి, అలా ఫీవర్ ఉంటే, లంగ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవటం తప్ప కరెక్ట్గా ఇది అని లేదు. అయితే ఇన్ఫెక్షన్ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 14 డేస్ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సీరియస్ అవడానికి అట్లీస్ట్ 24-48 అవర్స్లోనే సీరియస్ అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అని అంటే ప్రివెన్షన్ అనమాట. ప్రివెన్షన్ ఎట్లా అంటే సేఫ్ ఫుడ్ హ్యాబిట్స్, హైజీన్గా ఇట్లాంటి ఫుడ్ బాయిల్ చేసుకొని కుక్ చేసుకొని తిన్నది, హైజీన్గా మనం చేతులు కడుకొని తింటాం, ఇట్లాంటివన్నీ చేస్తే డెఫినెట్గా ఈ వైరస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అంత భయపడిపోయి ఇప్పుడు కోవిడ్ లాగా అంత భయపడిపోయి బెంబేలు ఎత్తాల్సినంత అవసరం ఏం లేదు. జాగ్రత్తలు ఇవి తీసుకుంటే కరెక్ట్గా మనం నిఫా వైరస్ని మన ఊర్లోకి రానికుండా చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీరు మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేస్తే ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అందరం కలిసి ప్రివెంట్ చేయడానికి. అలాగే మరింత సమాచారం అప్డేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.